हेलो फ्रेंड्स, वेलकम बैक टू विजय हारिका मैजिकल स्टार्स। ఈ రోజు మష్రూమ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక పావు కేజీ మష్రూమ్స్ ని తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ స్లైసెస్ ని, దాంతో పాటు కొన్ని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పోప్ గింజలు వేసుకోవాలి। వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఉల్లిపాయలను వేసుకోవాలి। వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు అందులో పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకోవాలి। ఫ్రెండ్స్, మీ అందరికి ఒక స్మాల్ రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోవద్దు। ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను వేసుకోవాలి। ఇప్పుడు వాటిని బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి। ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకొని బాగా ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి। వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక 1 టేబుల్ స్పూన్ కారంని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి। దీన్ని ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన మష్రూమ్ ఫ్రై రెడీ। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై, సీ యూ ఫర్ నెక్స్ట్ టైం।